अंदर की ना हृदयपूर्वक नमस्कार गौरव प्रधानमंत्री श्री नरेंद्र मोदी गारु आत्मनिर्भर भारत अन्न आलोचन रूपोंदिंचारु आत्मनिर्भर भारत आलोचन ओक मुख्य उद्देश्यं एंटंटे मन देशीय उत्पत्तुल्नि मन वाडटं दानि प्रोत्साहिंचडं తద్వారా మనకి మన ప్రజలకు ఉపాధి అవకాశాలు లభించడం అది మన జీడిపికి అది తోడ్పడటం ఇది దీని వెనక ఉన్న ముఖ్య ఉద్దేశం జనసేన భారతీయ జనతా పార్టీ రెండు ప్రధానమంత్రి గారు తీసుకొచ్చిన ఈ ఆత్మనిర్భర్ భారత్ ఆలోచనని ఈ వినాయక చవితి నుంచే మేము ముందుకు తీసుకెళ్ళడానికి నిర్ణయించుకున్నాం ఈ వినాయక చవితి నుంచే ఎందుకు ముందుకు తీసుకెళ్ళడానికి నిర్ణయించుకున్నామంటే మన భారతదేశంలో ఏ పనైనా చేయబోయే ముందు విఘ్నేశ్వరుని పూజించే మన పని మొదలు పెడతాం మన పండగల్లో మన సాంప్రదాయాల్లో కూడా విదేశాల్లో తయారైన వినాయకులు గాని విదేశాల్లో తయారైన దుర్గాదేవి విగ్రహాలు గాని ఉత్పత్తులు గాని పూజా సామాగ్రి గాని పూజా ద్రవ్యాలు కూడా విదేశాల నుంచి వచ్చి అవి మనం తెలియదు మనం వాడుకుంటున్నట్టు అందువల్ల మీరు ఏది కొన్నా కానీ ఈ వినాయక చవితికి అది విదేశాల్లో తయారైందా లేదంటే మన దేశంలో తయారైందా మన జిల్లాలో తయారైందా అన్నది మీరు ఖచ్చితంగా మీరు చూసుకోవాల్సిన అవసరం మీ అందరికీ ఉంది ఈ ఆత్మనిర్భర్ భారత్ అన్నది కేవలం ఒక వర్గానికో ఒక ప్రజలకో సంబంధించింది కాదు దేశ ప్రజలందరికీ సంబంధించింది ఇది దేశ అభివృద్ధికి సంబంధించింది మన దేశీయ ఉత్పత్తులను కొంటే తప్ప ఎవరైతే తయారు చేస్తారో ఉత్పత్తిదారులు వారికి అది ఉపయోగపడదు అందువల్ల లేదంటే మనం తెలియకుండా మనం కొంటే విదేశాల్లో ఉన్న వస్తువులను కొంటే మనం విదేశాలకు అది ప్రయోజనాలు అవుతుంది తప్ప మన దేశీయ ఉత్పత్తులకు ప్రయోజనం అవ్వదు దీనిలో ప్రజల్లో అవగాహన పెంచాలి దాని మీద వారికి ఒక బలమైన అవగాహన తీసుకురావాలని చెప్పేసి పండగ నుంచి వినాయక చవితి పండగ నుంచి భారతీయ జనతా పార్టీ జనసేన రెండు సంయుక్తంగా ప్రజలకు తీసుకెళ్ళడానికి మేము నిర్ణయించుకున్నాం ఆత్మనిర్భర్ భారత్ అంటే మన ఉత్పత్తి మన ఉపాధి మన అభివృద్ధి మన దేశ ప్రజలందరికీ మన తెలుగు ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున వినాయక చవితి శుభాకాంక్షలు ఇప్పుడు వచ్చిన గోదావరి వరదలు చాలా దురదృష్టకరం ఉంది ఈ వరద ముంపు పెరగటం ఇవన్నీ మాట్లాడతామని అందరితోటి కొన్ని బృందాలను పంపించి అసలు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందనేది వాళ్ళు చెప్పిన వివరాల ప్రకారం దాదాపు 200 గ్రామాలు లంక గ్రామాలు కానీ లంకలు కానీ మునిగిపోయినాయి దాని ద్వారా ఒక 50,000 మంది పైగా ప్రజలు నిరాశులయ్యారు అలాగే వారందరినీ పునరావాస కేంద్రాలు తరలించడం పునరావాస కేంద్రాల్లో వారికి ఎట్లా ఉంది వారి పరిస్థితి ఎలా ఉంది అనేది కనుక్కుంటే పొద్దున వారి సరైన వైద్య సదుపాయం లేదు డాక్టర్లు అందుబాటులో లేరని చెప్తా ఉన్నారు ముఖ్యంగా చిన్నపిల్లలకి ఆ పునరావాస కేంద్రాల్లో పాలు దొరకట్లేదు పాపం పాలు ఇబ్బంది పడుతున్నారంటే పసిబిడ్డలు కూడా ఇబ్బంది పడుతున్నారని దీనికి సంబంధించి బృందం సభ్యులు ప్రభుత్వ అధికారులను ప్రభుత్వ యంత్రాంగాన్ని అడిగితే పునరావాస కేంద్రాల్లో అత్యవసర వస్తువుల కింద పాలు రావు అనేది వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా చాలా కరాఖండిగా చెప్పడం ఇది మానవత్వం లేని విధానంగా ఉందనేది బృందం సభ్యులు చెప్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం ఈ అత్యవసర వస్తువుల జాబితాలో కూడా పాలు కూడా మీరు దయచేసి జతపరచండి వారికి పాలు అందేలా చేయండి అలాగే మెరుగైన వైద్య సౌకర్యం కూడా మీరు అందించాలని నేను మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను అలాగే రైతులకు సంబంధించి దాదాపు 10,000 పైచిలుకు ఎకరాలు వరి పంట అలాగే 14,000 పైచిలుకు ఉద్యాన పంటలు పండించే రైతులు కూడా నష్టపోయారు వీరందరినీ కూడా ప్రభుత్వం ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అలాగే ఈ పోలవరం ప్రాజెక్టు అయిపోయినంటే ఈ ముంపు జరిగేది కాదు ఈ వరద ప్రమాదం వచ్చిండేది కాదు భవిష్యత్తులో కూడా ఇంకా డిలే కాకుండా ఆలస్యం కాకుండా పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయాలి భవిష్యత్తులో ఇలాంటి వాదనలు రాకుండా మీరు చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను